హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుధాకిచ్చి తెలుగు. నేను సుధా. ఈరోజు దహ్యాలు తయారు విధానం చూద్దామండి. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. రైస్లోకి అలానే చపాతీకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు తయారీ విధానం చూసిద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. ఇందులోకి 3 నుంచి 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలానే ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అందరినీ ఇలాగ మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి. ఈ జీలకర్ర చక్కగా వేగే వరకు వేయించుకున్నాక ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి వేసుకోండి. ఇలాగ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకున్నాక ఈ మిశ్రమాన్ని అందరినీ ఇలాగ మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలను చక్కగా వేయించుకోండి. స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగే వరకు ఈ విధంగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్నాక ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకోండి. అలానే సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలాగ తగినంత సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. అలానే 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ ఇలాగ మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి. ఇలాగ ఈ మిశ్రమాన్ని అంతటినీ మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి. ఈ మసాలాలు చక్కగా వేగే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి. ఇలాగ వేయించుకున్నాక ఇప్పుడు సరిపడిన వాటర్ వేసుకోవాలి. ఇలాగ సరిపడిన వాటర్ వేసుకున్నాక ఈ మిశ్రమాన్ని అంతటినీ ఇలాగ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ను బాయిల్ చేయాలి. ఈ విధంగా మరిగించుకున్నాక ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకోండి. ఇలాగ 1 కప్పు పెరుగు వేసుకున్నాక ఈ మిశ్రమాన్ని అంతటినీ మిక్స్ చేస్తూ కుక్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ను హై ఫ్లేమ్ పెట్టుకుని ఈ విధంగా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. 1-2 నిమిషాలు కుక్ చేసుకున్నాక ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పొటాటో వేసుకోండి. ఇలాగ ఉడికించి పెట్టుకున్న పొటాటో వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటినీ ఇలాగ మిక్స్ చేస్తూ కుక్ చేసుకోండి. ఇలాగ 1-5 మినిట్స్ కుక్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కసూరి మేతి వేసుకోవాలి. ఇలాగ కసూరి మేతి వేసుకుని ఈ మిశ్రమాన్ని అంతటినీ ఇలాగ మిక్స్ చేసుకోండి. మరొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 1-5 మినిట్స్ కుక్ చేసుకున్నాక చక్కగా కుక్ అయింది చూడండి. ఇలాగ మధ్య మధ్యలో కలుపుతూ అడగంటకుండా ఈ మిశ్రమాన్ని మీడియం టు హై ఫ్లేమ్ స్టవ్ను పెట్టుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇలాగ మిక్స్ చేస్తూ ఈ పొటాటో చక్కగా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. ఇలాగ మిక్స్ చేసుకున్నాక 1-5 మినిట్స్ కుక్ చేసుకోండి. 1-5 మినిట్స్ కుక్ చేసుకున్నాక చక్కగా కూర రెడీ అయింది చూడండి. అంతేనండి, ఎంత సింపుల్గా దహ్యాలు రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.